అరే పారిజాతం టీ తీసుకురా వస్తున్నానండి. నువ్వు పెడితే పరిజాతం సూపర్ మొబైల్ పరిజాతం డ్రైవ్ అయిపోతుంది డ్యూటీకి వెళ్ళాలి గ్యారెజ్ తీసుకురా. వస్తున్నానండి. సాయంత్రం వచ్చేటప్పుడు కొంచెం తొందరగా వచ్చేయండి. సినిమా కొద్ది డాడీ ఎగ్జిబిషన్ వెళ్దాం డాడీ. ఇప్పుడు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ సినిమా సాయంత్రం చూసుకున్నాం ఇప్పుడు తర్వాత వచ్చేస్తాను సాయంత్రం. బాయ్ డాడీ బాయ్. మా వాడు ఇంటి దగ్గర నుంచి డ్యూటీకి బయలుదేరాడు కదా, మా వాడు సేఫ్టీ పాటించడంలో మిగతా కంపెనీలు కూడా ఎంత ఆదర్శం తీసుకుంటాయి ఒకసారి చూడండి. చెక్కండి బాగుంది. శ్రీనా అలాగే అలాగే మన తప్పకుండా మైక్ తీసుకోండి. హెల్మెట్ పెట్టుకోరా బాబా, ఎప్పుడు చెప్పాను నీకు అలాగే నేను చెప్తున్నాను నీకు మినిమం సెన్స్ లాక్. డాక్టర్ గారు 2 డేస్ వద్దన్నారండి, దాని వల్ల నేను చెప్పేసి వచ్చాను సార్. పర్లేదు సార్, కొంచెం దాని వల్ల చెప్పేసి వచ్చింది. పర్లేదు సార్. ఎలాగైనా చేశాను అది 20 శాతం ఎక్స్పీరియన్స్ ఎవరైనా అమ్మించగలను అదే మరి. అవి పర్ఫెక్ట్ రా మిస్టర్ పర్ఫెక్ట్. హెల్మెట్ గ్లౌజులు అడవి కొత్త కదా, అలా ఉంటాం రా. దీనికి కొత్త దీంట్లో కొత్త పెళ్ళైంది కదరా, కొత్త కదా అలాగే ఉంటుందా. పెట్టుకోండి హెల్మెట్ ఇక్కడ పెట్టుకుంటాడు. ఇక్కడ పెడతాడా ఇంకెక్కడైనా కూడా పెడతాడు. బయట కూడా హెల్మెట్ పెడతాడు. బయట కూడా పెడతాడా? బయట ఎక్కడ? అదేలారా బైక్ మీద బయట ఉంటే ఎప్పుడో తరువు పనిచేసుకెళ్ళి. ఏం చేస్తున్నా ఇక్కడ? ఎమ్మెల్సీ మిత్రాలు పెడతాను.
ఎక్కడుంది నేల మీద ఉంటావేంటి మీ ఇంకా చెప్తారు చూస్తే అసలు ఎత్తవాడు పెట్టడం సార్ ఎత్తవాడు పెట్టదండి ఒకసారి ప్రాపర్ గా పెట్టాడు ఒకసారి చూడండి బాగా పెట్టాడు దేగ పెట్టాడు కదా డబ్బు పెట్టాడు కదా దేనికి పెట్టు ఒకసారి ఎత్తడానికి పెట్టు దేనికి పెట్టు ఒకసారి అదే డ్రమ్ నేల మీద ఉంది కదండి ఎత్త వస్తుంది ఆడ పెట్టుక ప్రాపర్ గా పెట్టాడు డ్రమ్ నేల మీద ఆడ పెట్టి ఎంత వచ్చేస్తే డ్రమ్ పెట్టాడు కదా నీకు ప్రాపర్ గా పెట్టాడు ఒకసారి మీకే తెలుసు సార్ ప్రాపర్ గా పెట్టాడు లేదో అరే సార్ ఇది బై మిస్టేక్ డ్రమ్ పెట్టారు సార్ ఎత్తు ఇది అంటే ఎత్ ఫ్లాట్ కొంచెం డామేజ్ అయింది సార్ వర్క్ అవుట్ ఇచ్చాం అది కొంచెం ఫాలో అప్ చేసి మళ్ళా క్లీన్ చేస్తాం సార్ ఇది కొంచెం వర్క్ అవుట్ ఇచ్చాడు సార్ దీన్ని పంపించు ప్లేట్ అంటారు పంపించు అర్జెంట్ పని ఉంది ఈ ఎత్త బాండ్లు అర్జెంట్ నువ్వే వేసుకో నేను పావుగంటలు వస్తాను కాదు క్యాంటీన్కి వెళ్ళా బావా టైం అయిపోతుంది కదా ఏమో క్యాంటీన్కి వెళ్ళాలి ఇక్కడ ఏమో చెప్తా ఉంటాడు సరే ఆడికి అర్జెంట్ పని క్యాంటీన్ అంట ఈ మనం వేసుకోవాలి సరే నచ్చింది ఎలా చేద్దాం దాని తర్వాత పని మరి చూద్దాం లేదు అలా మాట్లాడతారు పాపం ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన ఒక్కడే బాగుంటాడు మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఎలాగండి ఏముందమ్మా పెట్టుకుందామ్మ ఇద్దరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీలాంటి ఎంతో మంది వస్తా ఉంటారో చెప్తుంటారు నాకు చెప్తాను చెప్పు కదా మొదలు పెట్టుకుంటాను చెప్పావు కదా చూడండి ఫస్ట్ నేను ఒక కంక్లూజన్ ఇచ్చాను కదా మా వాడు సేఫ్టీ బాగా పాటిస్తాడని 20 ఇయర్స్ 20 మినిట్స్ లో ఏం జరుగుతుందో చూడండి ఏంటి
అమ్మా ఇంకా నాలుగు రోజులు ఇంకా మా సినిమా ఫిక్ అయిపోతున్నామో ఎగ్జిబిషన్కి వెళ్దాం అంటే కుదరలేదు. దాని గురించి తెలిసిందే కదమ్మా, ఒక్కొక్కసారి లేట్ అవుతా ఉంటది. ఎప్పుడు అంటే ఫ్రెండ్స్తో కూడా ఆడుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్ కూడా తీసుకెళ్ళినప్పుడు. సర్లే రేపు తీసుకెళ్తాండే.